శ్రీ మహాగణాధిపత్యే నమః శ్రీ మహాలక్ష్మే నమ ఈరోజు ఈ విధంగా పూజ చేస్తే సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటో చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడవ తేదీ శనివారం శుక్లపక్షం పంచమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది నక్షత్రం మృగశిర రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యోగం శోభన చక్కటి శుభయోగం ఉంది కాబట్టి శనివారం రోజున లక్ష్మీ పంచమి లక్ష్మీ పూజ ఆచరించే నేపథ్యంలో చక్కటి శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అఖండమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అంటే సుమారుగా నాలుగు గంటల నలభై నుంచి ఆరున్నర వరకు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి ఆరాధన సాయం సంధ్య వేళ చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది శీఘ్రంగా లభిస్తుంది ధనమూలమిదం జగత్ అని అంటూ ఉంటారు ఆ లక్ష్మీదేవి కరుణ కృప కటాక్ష వీక్షణ లెక్కమే కదా ప్రతి ఒక్కరూ పరితపించేది కాబట్టి ముఖ్యంగా మొట్టమొదట ఏమిటంటే చైత్రమాసంలో సకల దేవీ దేవతలను కూడా దమనంతో పూజ చేస్తారు కాబట్టి ఈ రోజున అమ్మవారి పూజలో భాగంగా చైత్రమాసం శుక్లపక్షం పంచమి లక్ష్మీ పంచమిగా వ్యవహరిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి హయవ్రతము ఉచ్చేశ్వవాదుల పూజ కూడా ఈరోజే చేస్తారు కాబట్టి లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా వ్రతము చంద్రవ్రతము హయగ్రీవ వ్రతం కూడా చేస్తారు పృథ్వీ లభించడానికి వ్రతము అంటే భూమి కావాల్సిన వాళ్ళు భూమి పూజ ఆరోగ్య భాగ్యమునకై చంద్రవ్రతము చక్కటి ఆరోగ్యం ఉండాలి మనస్సు బుద్ధి త్రికరణ శుద్ధిగా ఉండాలంటే చంద్రవ్రతము విద్యకై హయగ్రీవ వ్రతము ఈ రోజున ఆచరించే పద్ధతి మనకు ప్రాచీన కాలం నుంచి కనిపిస్తుంది అలాగే ఈ ఈరోజున చైత్రపంచమి పంచమి అని కూడా పిలుస్తారు ఈ రోజున లక్ష్మీదేవి భగవంతుడి ఆజ్ఞను శిరసావహించి వహించి భువికి దిగి వచ్చిన రోజు ఇదే రోజు మత్స్య జయంతి కూడా మత్స్య నామక భగవంతుణ్ణి కూడా పూజించాలి లక్ష్మీదేవిని కలసంలో ఆవాహన చేసి ధవనంతో పూజించాలి ఆ విధంగా చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా అనంతాది సర్పములను కూడా పూజించాలి నాగపూజ దవన పూజ జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉన్నాడనుకోండి రాహు దృష్టి ఉన్న కాలసర్ప దోషం ఉన్నచో ఆ జాతకం వారు ఈ చైత్రమాసం పంచమి నాడు నాగపూజ చేసుకోవాలి సర్ప ప్రతిమలలో సంకర్షుణ్ణి ఆవాహన చేసి పాలు నెయ్యి నైవేద్యం చేయాలి దవనంతో పూజించాలి సర్ప ప్రతిమలను చక్కగా ఆరాధన చేయాలి అలాగే ఆ విధంగా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సర్పదోష నివారణకు చైత్రమాసం శుక్లపక్షం పంచమి లక్ష్మీ పంచమి రోజున సర్ప ఆరాధన తర్వాత పాలు నెయ్యి నివేదన లక్ష్మీదేవిని దవనంతో పూజ వీటితో పాటుగా శుభ సమయంలో మీరు మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన ఫలితాలు ఉంటాయి మారేడు లక్ష్మీ స్వరూపం అని అంటూ ఉంటారు మారేడు చెట్టు కింద అమ్మవారికి ప్రార్థన చేస్తూ మీరు దీపారాధన చేసి తేనె నివేదన చేస్తే వాటి వల్ల వచ్చే ఫలితాలు మాటల్లో వర్ణించలేం అఖండమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలాగే సాయం సంధ్యా సమయంలో గోధూళి వేళ మీ ఇంటికి ఎవరు వచ్చినా ఉత్త చేతులతో పంపకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపండి ఆ విధంగా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకు అక్షయంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీ ఆరాధన చేయాలి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠేస్తూ అలాగే పాలు నెయ్యి సమర్పణ చేస్తూ సర్ప ఆరాధన కూడా చేస్తే సర్పానికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆరాధన చేస్తే ఫలితాలు మీ సొంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి